ఇప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓట్లేయాలనేది డిసైడ్ అయిపోయినారు. దీంట్లో చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకరు కానీ ఏం చేసేయలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఘోరాతి ఘోరం. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు జరపడు, మళ్ళీ మామూలుగా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా జరిగినాయని కూడా ఆయనకు ఇబ్బంది మొత్తం ఉండే. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఘోర పరాజయం, 151 మంది ఎమ్మెల్యేలు గెలిచడం. అంటే ఇప్పుడు 95% స్వీప్ అయిపోతుంది మొత్తం. నాకు లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది, తెలుగుదేశం పార్టీ ఉనికినే కోల్పోతామనేది చంద్రబాబు నాయుడు గారు భయం. దానికి ఇప్పుడు ఒక విధంగా ఎలక్షన్ కమిషనర్ గారు కూడా తొందరపడి ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈడ ఏముంది? మనకు అంత పెద్ద కరోనా ఇప్పుడు అంత విజృంభించిన పరిస్థితి లేదు. ఇంక 2 రోజులుంటే ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకొక 2-3 రోజులుంటే మున్సిపాలిటీ ఇవన్నీ అయిపోయినాయండి. ఇంకేం లేదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవన్నీ కూడా ఒక 10 రోజులలో అయిపోయినాయండి. ఇవన్నీ కూడా ఏదో ఒక సాగు చూపించి ఇవన్నీ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ పోస్ట్పోన్ చేసినా కూడా మీరు ఎలక్షన్ కోడ్ కంటిన్యూ చేయడం తప్ప ఎలక్షన్ కోడ్ ఎత్తేయడం జరిగింది. కనీసం స్టేట్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా మీరు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడం తప్పనేది సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలనేది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని అన్పాపులర్ చేయాలనే ఒక దృఢమైన ఒక పరిస్థితిలో ఉండడం జరిగింది. మాకు డైరెక్ట్గానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిశీలకులను పంపించి మద్యం కానీ డబ్బు కానీ మీరు ఎక్కడ కూడా దీనిని మనం ఖచ్చితంగా ఎలక్షన్ ఒక సంస్కరణలు తీసుకురావాలనుకున్నాం. మనం ఎట్లయినా ఒకటి మీరు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ప్రభావాలు పెట్టొద్దని, మనం ఖచ్చితంగా ప్రజలకు పనిచేస్తున్నాం, మనం గెలుస్తాం, మీరు ఆలోచించొద్దని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు భయం వీళ్ళందరూ కూడా. ఈ లేఖ సృష్టించిన వాడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఒత్తాసు పలకడానికి మొత్తం ఛానల్స్ అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రెండు ఉన్నాయి. ఆయన ఏమంటే దాన్ని ఆయన నోటి నుంచి వచ్చినది ఆలస్యం లేకుండానే ప్రచారం చేసే పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనరు మాట్లాడాల్సిన ఆయనకు నాకు రక్షణ. ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ఒక ఆఫీసర్కు రక్షణ కల్పించలేని పరిస్థితులు అంటే అది ఇండైరెక్ట్గా మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కూడా అంత ఆలోచన చేసే పరిస్థితులు ఉండనే ఉండడు. ఈ రాష్ట్రం నుండి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇచ్చిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఖచ్చితంగా ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచన చేసుకోవాల్సింది ఒకటే, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల వాళ్లకు మీరు ఎవరు కూడా అంతకుముందు ఎస్కార్ట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత కూడా 9 నెలల వరకు మొత్తం అందరికీ ఎస్కార్ట్ ఇవ్వడం జరిగింది. మొత్తం పరిస్థితిని ఏదైతే హై పవర్ కమిటీ కూర్చొని ఎవరెవరికి అవసరమో ఎవరెవరికి అవసరం లేదని చెప్పిన తర్వాతనే తీసేయడం జరిగింది తప్ప దీంట్లో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకంగా పరిపాలన చేయడం జరిగింది. ఈరోజు ప్రజలు ఏదో మాట్లాడుతున్నాయి, ఎక్కడో చట మామూలుగా విత్తరాయిపోయి వాళ్ళందరూ వద్దనికి ఇప్పుడు మేము ఉండం. పానే మండలంలో గడివేముల మండలం విత్తరాయింది, కొదవ మండలాలు విత్తరాలు కదా, ఏమని బెదిరియాల్సిన అవసరం ఉంది? ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజాసమ్య పద్ధతిలోనే ఓట్లు అడగాలనే ఉద్దేశంతో ఎక్కడైతే అందరూ వచ్చి మేము విత్రా అవుతామనుకుంటారో అంత అక్కడ మాట్లాడదాం తప్ప దౌర్జన్యం చేయాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ లేని పరిస్థితి. మనం ఒక్కటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనం కమిషన్ కానీ ఎలక్షన్ ఈ లెటర్ ఎవరు ఫేక్ లెటర్ ఎవరు పెట్టరు ముందు వాళ్ళని తెలిసాలి. ముందు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు అంటే అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉంటారు. ఇది ఇంతవరకు లెటర్ నిజమా అబద్ధం అనేది. ఇప్పుడు ఆయనేమో కమిషనరు, నేను నాకు సంబంధం లేదు, నేను లెటర్ ఇచ్చిన దీన్ని నేను ముఖ్యమంత్రిని అందరినీ కూడా మా ముఖ్యమంత్రిని కూడా కోరేది ఒకటే, పోలీసు వాళ్ళని అందరినీ కూడా ఈ లెటర్ ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ముందు వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. దీనికి సంబంధం కమిషనరే నాకు సంబంధం లేదని ఆ లెటర్ విడుదల చేశాను కాబట్టి ఇంకా కమిషనర్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫేక్ ఈ పోస్ట్ పెట్టినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఇవన్నీ చేసే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మొదటి నుంచి ఈ అలవాట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్ప ఎవరు చేసినారు. కొంతమంది పెయినింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళ ద్వారా పెట్టేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పోలీసులు అందరినీ కూడా కోరడం జరుగుతుంది.